ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల చిట్టబడజ కన్వీనర్ వైసీపీ నాయకులు కుడిపూడి సూర్యనారాయణరావును ఆయన స్వగృహం వద్ద అమలాపురం పోలీసులు ఈ రోజు ఉదయం గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కుడిపూడి మీడియాతో మాట్లాడుతూ శెట్టిబలిజ కులస్తుల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు వినతిపత్రం ఇవ్వడానికి వెళుతున్న తనను గృహ నిర్బంధం చేయడం దారుణమని అన్నారు. చాలా దురదృష్టం ఈవేళ ముఖ్యమంత్రి గారు మా కోనసీమ ఇచ్చేసినప్పుడు మేమంతా కూడా వేలాదిగా వెళ్లి శెట్టిబలిజ యొక్క పిల్లలకి తమరు 2,000 కోట్లతో విద్యాభివృద్ధికి మరి వ్యాపారాభివృద్ధికి యువకులకు ఇస్తానన్న ప్రామిస్ని ఒకసారి తమ దృష్టి తీసుకువద్దారని చెప్పి మేము వినతిపత్రం తీసుకుని వస్తుంటే మమ్మల్ని ఇలాగా పోలీసు పికెట్ పెట్టి అరెస్ట్ చేయడం చాలా దురదృష్టం. పోలీసు వారు మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు చాలా ఫ్రెండ్లీ పోలీస్, మాతోటే ఉంటారు. వాళ్ళు చాలా విచిత్రమైన పరిస్థితి ఈ ప్రాంతంలో. ఆంధ్రప్రజలు బాధితులు పోలీసుల మీద కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ సాక్షాత్తు మంత్రి అయినటువంటి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మా పోలీసుల మీద వీళ్ళంతా వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయారని చెప్పి వారి మీద సస్పెన్షన్లు వాళ్ళ ట్రాన్స్ఫర్లు కూడా చేయించడం చాలా దురదృష్టం. సార్ హోమ్ మినిస్టర్ గారు అలాగే డీజీపీ గారిని ఈ హ్యూమన్ ట్రేడ్, ఈ ఫ్లష్ ట్రేడ్ చేసేటటువంటి వాడు మాటలు నమ్మకండి. మీరు ఇతను బాల్యం గురించి, ఇతను గత చరిత్ర గురించి, ఇతను నగరంలోనూ రాజోల్లోనూ సెకండ్ బిల్లును మలికిపురంలో మరి అనేక మంది ప్రజల డబ్బు కోసం పీడించి దొంగ కేసులు పెట్టినటువంటి చరిత్ర ఇతనిది. ఈవేళ ఇప్పటికీ కూడా మంత్రిగా అతను ఇంత ఉన్నత స్థానానికి వచ్చాడంటే కేవలం ఫ్లష్ ట్రేడ్ వల్ల. ఆనాటి పంచాయతీరాజ్ మినిస్టర్ దివాకర్ రెడ్డి గారికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి మైనర్ గర్ల్స్ అందరినీ కూడా వార్డెల ద్వారా హైదరాబాద్ తరలించినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ గడియుడు ఇటువంటి వ్యక్తిని మీరు గత చరిత్ర తెలుసుకోమని మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సవివేయంగా మనవి చేస్తున్నాం, వారిని కోరి ప్రార్థిస్తున్నాం. గురుగారు, ఇతని చరిత్రని మీరు పోలీస్ ద్వారా తెలుసుకోండి సార్. తెలుసుకుని ఇతను తక్షణం భద్రఫ్ చేయండి, లేకపోతే మేము 24లో మా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నవవధువుకు చందనవారి పట్టుతో ఎనలేని సౌందర్యం, పసిడితో మరింత శోభాయమానం. మీ ఇంట కళ్యాణ వేడుకలకు కుటుంబమంతటికే కావలసిన వస్త్ర స్వర్ణాభరణాలతో స్వాగతం. చందన బ్రదర్స్ అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.